సెల్ సిగ్నల్ ఫుల్ గా ఉండాలంటే ఆయా ప్రాంతాల్లో సెల్ టవర్స్ తప్పనిసరని ఆ విషయం అందరికి తెలిసిందే. సెల్ టవర్ భారీ ఎత్తుగా పొడవుగా ఉండడం మనం చూసాం. కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రిలయన్స్ గ్రూప్ సంస్థకు చెందిన సెల్ టవర్ అందరినీ ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంది. ఈ టవర్ నిర్మాణం అచ్చు చెట్టును పోలినట్టుగా ఉంది. దీన్ని చూస్తున్న వారు సెల్ టవరా లేక చెట్టు అని ఆశ్చర్యానికి గురవుతారు. ఇటువంటి సెల్ టవర్లు దేశవ్యాప్తంగా మూడు ఉన్నాయంటూ దీనిలో మూడో టవర్ మన హైదరాబాద్ లో నిర్మించారు. ఒక ప్రణాళికతో రూపొందించిన ఈ టవర్లో రిలయన్స్ వాళ్ళు రాబోయే కాలంలో విప్లవం తీసుకొస్తారని వారు అంటున్నారు. విజయవంతమయ్యారని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా చూస్తే ఈ స్థలం కూడా తక్కువ స్థలంలో ఆక్రమించారు. ఇంతకుముందు టవర్స్ చూస్తే 1000 స్క్వేర్ ఫీట్లో ఉండేది. ఇప్పుడు సుమారుగా చూస్తే 300 స్క్వేర్ ఫీట్లోనే వీళ్ళు నిర్మించారు. ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇది చూడడానికి కూడా ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఒక చెట్టు మాదిరి ఉంటుంది. మనం దూరం నుండి చూస్తే ఇది కొబ్బరి చెట్ట అనే భ్రమలో కూడా ఉండిపోతాము. ఇది వీళ్ళు రిలయన్స్ వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇప్పుడు మనతో పాటు తెలంగాణ అధికారి లక్ష్మారాయణ ఉన్నారు. వారి మాటల్లో టెక్నికల్గా కూడా తెలుసుకుందాం. మనం చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అది ఇది చైనా టెక్నాలజీ ఇంప్రూవ్ చేసినటువంటి వర్షన్. ఇది ఈ టవర్ అనేది ఈ 25 మీటర్ హైట్ టవర్ అనేది ఇది డిజైన్డ్ యాజ్ పర్ ది ANSI 222G స్పెసిఫికేషన్ అండి. అది ఆ స్పెసిఫికేషన్ ఏంటంటే టోటల్గా ఈ టవర్ మౌంటెడ్ స్ట్రక్చర్కి సంబంధించిన స్పెసిఫికేషన్ ప్రకారం తయారు చేసింది. ఇది ఈ బాటమ్ వచ్చేసి డయామీటర్ వచ్చేసి 3.5 ఫీట్ అండి. 950 mm డయామీటర్ ఉంటుంది. పైకి కొనికల్ షేప్లో వస్తుంది అది. సో పైన డయామీటర్ వచ్చి 600 మీటర్స్ అది. ఈ టోటల్గా 3 పైపులు వస్తుంది. మార్నింగ్ ఫస్ట్ డయామీటర్ ఫస్ట్ హైట్ వచ్చేసి 10 మీటర్స్, తర్వాత 11.25 మీటర్స్, తర్వాత 5 మీటర్స్. ఈ రెండింటిని ఇన్సర్షన్ మెథడ్ ద్వారా మనం జాయిన్ చేస్తామండి అది. సో దీనికి లోపల మనం ఎలాంటి మెయింటెనెన్స్ చేయాలని కూడా కొత్త ఎక్కువ ఇన్స్టాల్ చేయాలని కూడా లోపల నుంచి మనకి స్టెప్స్ ఉంటాయి. దాని నుంచి ఒక మనిషి ఆరామ్ పైకి ఎక్కేసేసి మెటీరియల్ తీసుకెళ్ళి పైన ఇన్స్టాల్ చేస్తారు. ఇది దీనికి సెపరేట్గా ఈ ఎక్విప్మెంట్ అంతా ఒక క్యాబినెట్లో వస్తుంది. అది ఇదే మన దీనికి అవుట్డోర్ క్యాబినెట్ అంటాం. దీంట్లో మనకి బ్యాటరీస్ ఉంటాయి, పవర్ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ అని దీంట్లో ఇన్స్టాల్ చేస్తామండి. అండ్ అది మాత్రం టవర్ టాప్లో మనం రెగ్యులర్ టవర్లో మెయింటైన్ చేస్తాం. అది దీంట్లో ఈ బ్యాటరీస్ అనే కొత్త టెక్నాలజీ మన లియో అయాన్ బ్యాటరీస్ అని ఉంటాయి. దీంట్లో ఆ లియో అయాన్ బ్యాటరీస్ మనకి ఎలాంటి ఆంబియంట్ టెంపరేచర్ పనిచేస్తాయి. ఇది నేచురల్ లుక్ కోసం మనం ఈ ఆంబియన్స్ పరిసరాల దృష్టిలో పెట్టుకొని సో ఈ గార్డెన్లలో ఈ టవర్ని మనం గార్డెన్లో పెట్టుకోవచ్చు. మనం ప్రైవేట్ ప్రాపర్టీస్లో ఎక్కడైనా మనం గేట్ కమ్యూనిటీస్లో ఈ టవర్ లుక్ కాకుండా మనకు ఒక నేచురల్ ఆంబియన్ లాగా దీనికి పాల ఎరిదిన్ కోటింగ్ వస్తుందండి. ఇది రియల్గా చూస్తే మనకు కొబ్బరి చెట్లానే ఉంటుంది. అది యాంటనా కూడా మనకు తక్కువ కనిపిస్తాయి మనకి అవి. ఈ టెక్నికల్గా కూడా మనకి ఎలాంటి రేడియేషన్ కూడా తక్కువ లెవెల్లో ఉంటుంది అది. సార్, అయితే ఇది ఎంత స్పీడ్కు తట్టుకోగలిగే శక్తి ఉంది? అదేవిధంగా ఈ టవర్ చూస్తే మరి ఎంత రేడియస్లో సిగ్నల్స్ పనిచేసే అవకాశాలు ఉన్నాయి? ఈ టవర్ అనేది మనం 180 km/h వేగంతో డిజైన్ చేసామండి. అది 180 kmph దట్ విండ్స్ ప్రెజర్కి తట్టుకుంటుంది. అది ఈ ఎక్విప్మెంట్ 1 కిలోమీటర్ రేడియస్ వరకు మనం ఈ టవర్ పనిచేస్తుందండి. అదేవిధంగా మరి ఇప్పుడు 180 కిలోమీటర్లు పై చెలుకు వస్తే మరి దాంట్లో ఏమైనా పనిచేసే సూచనలు కూడా ఉన్నాయా మరి దానికి టెక్నాలజీ పరంగా? అంటే మనకి ఏపీ, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, తెలంగాణ వచ్చేసి మన జోన్ 160 kmph విండ్ జోన్లో వస్తుందండి. మన ఈ కావాలనుకుంటే మనం ఎక్కువ విండ్ స్పీడ్ డిజైన్ చేసుకోవచ్చు. మన స్పెసిఫికేషన్ ప్రకారం 180 కిలోమీటర్ పర్ అవర్ మనం చేసామండి హైదరాబాద్ కోసం. అది అంటే ఇది హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేస్తారంటున్నారు. మరి ఇది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిందా, ఇప్పుడే మీరు ఇన్స్టాలేషన్ చేశారా దీనికి? ఇది మొదటిదండి మన ప్రయత్నం. మనం ఫస్ట్ 12 బేస్ మీద ఏర్పాటు చేసాం. అది ఇది ఫ్యూచర్లో మనం ఒక 20 టవర్లు మనం ప్లాన్ చేసామండి హైదరాబాద్ సిటీలో. ఇది మొట్టమొదటిసారి ఇక్కడ జరిగింది, ఇంకా మిగతా చోట్ల కూడా మీరు ఇన్స్టాలేషన్ చేశారండి? ఇది ఇండియాలో 3rd 1 అండి. ఇండియాలో 1 జంషెడ్పూర్లో ఒకటి చేశారండి, 1st 1. 2nd గోవాలో 2nd 1 చేసాం. 3rd 1 హైదరాబాద్ చేసామండి. ఈ 4th మనం ఇక్కడ విజయవాడలో ఒకటి రీసెంట్గా మనం ఏర్పాటు చేసాం. గుంటూరులో కూడా ఒకటి ఇలాంటి సిమిలర్ టవర్ మనం చేసామండి. అంటే ఈ బ్యాటరీ పనిచేసే విధానము అటువంటి మరి ఏదైనా మీరు దాన్ని ఇంకా డెవలప్ చేస్తారా, అప్డేట్ చేస్తారా కొత్త టెక్నాలజీ పరంగా మీరు? ఇవ్వండి, మామూలుగా అది లియో అయాన్ బ్యాటరీస్ అండి అవి. ఈ లియో అయాన్ బ్యాటరీస్ అనేది మనం అంటే ఎయిర్ కండిషన్ లేకుండా కూడా మనకి పనిచేస్తాయండి. ఎలాంటి ఆంబియన్ టెంపరేచర్ 50-55 డిగ్రీ సెంటీగ్రేడ్ పనిచేస్తాయండి. ఎలాంటి పవన్ లేకుండా చక్కగా పనిచేస్తాయండి ఇవన్నీ.